Golconda, Manarashtram, Mana TV. Please subscribe Golconda TV. For more updates, bell button pai click cheyandi. దేశంలో గణతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండలు ఎగురవేయడం ద్వారా రైతుల ఉద్యమంలో ఖలిస్తాన్ తీవ్రవాదులు చేరారన్న వాదనకు బలం చేకూరింది. అలాగే ఈ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాదుల నుంచి భారీగా నిధులు అందాయని గుర్తించారు. వారు అందజేసిన నిధులతోనే రైతు ఉద్యమం నెలలుగా నిరాఘాటంగా సాగుతుంది. నిజానికి అసలు సిసలు రైతులు పొలాలు వదిలి నెలల తరబడి రోడ్లపై బయట ఇస్తారని అనుకోరాదు. రైతులు పొలం వదిలి వారం 10 రోజులకు మించి బయటకు రాలేదు. అలాంటిది 2 నెలలుగా వీరంతా దేశ రాజధానిలోనే బైఠాయించారంటే ఆలోచించాల్సిన విషయం. రైతు ఉద్యమ సమయంలో ఇంటెలిజెన్స్ నివేదికలను ప్రభుత్వం ప్రస్తావిస్తే దానిని విపక్షాలతో పాటు రైతు సంఘాల నేతలు కూడా కొట్టిపారేశారు. తమ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలుగా అభివర్ణించారు. కానీ ప్రభుత్వ అనుమానమే నిజమైంది. గణతంత్ర దినోత్సవాన్ని రణతంత్రంగా మార్చడంలో విదేశీ శక్తులు విజయవంతమయ్యాయి. ఇకపోతే గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట ముట్టడి ఆ కోటపై ఖలిస్తాన్ జెండను ఎగరవేశారన్న మీడియా కథనాలకు బలం చేకూర్చేలా నిషేధిత ఖలిస్తానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఎస్ఎఫ్జే నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండను ఎగరవేసింది దామేనని 7 నిమిషాల నిడివిగల ఓ వీడియోలో ఎస్ఎఫ్జే అంగీకరించినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే 1 ఫిబ్రవరి పార్లమెంటుపై ఖలిస్తాన్ జెండా ఎగురవేసిన వారికి 3.5 లక్షల డాలర్లు అంటే సుమారు 2.55 కోట్లు ఇస్తామని ప్రకటించినట్లు చెబుతున్నారు. ఎర్రకోటపై జెండా ఎగురవేసిన వారికి 2.5 లక్షల డాలర్లు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇక మరో విషయం ఏమిటంటే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ముందు నుంచి దీనికి మద్దతు పలుకుతున్నారు. పంజాబ్ నుంచి బయలుదేరి ఆందోళనకారులకు ఆయన అన్ని రకాలుగా సాయం చేస్తూ వచ్చారు. వారి ఆందోళనను కాంగ్రెస్ ముందు నుంచి కొమ్ము కాసింది. ఇదే సందర్భంలో తాజాగా ఎర్రకోట సంఘటన దేశానికి అవమానకరం, నన్ను తలదించుకునేలా చేసింది, ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ మళ్ళీ అమరీందర్ సింగ్ నంగనాచి కబుర్లకు దిగారు. రైతుల ఆందోళనను ఇది బలహీనపరిచిందని వాపోయారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. ఉద్రిక్తతకు సంబంధించి తెర వెనుక శక్తులు రాజకీయ పార్టీలతో పాటు విదేశీయుల ప్రమేయంపైన దర్యాప్తు చేయాలని చెప్పడం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనంగా చూడాలి. ఇకపోతే దేశంలో అతిపెద్ద సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే విషయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఆందోళనతో చరిమంటలు కాచుకునే ప్రయత్నం చేసిందే తప్ప పరిష్కారానికి చొరవ చూపలేదు. అంటే కాంగ్రెస్లో పరిష్కారం చూపేంతగా నాయకుడు లేరు. అసలే నాయకత్వ సమస్యతో సతమతమవుతున్న కాంగ్రెస్ రైతుల ఆందోళనతో లబ్ధి పొందాలనుకుంది. కానీ అది జరగలేదు. దేశ సార్వభౌమత్వానికి, రాజ్యాంగ విలువలకు సంకేతంగా జరిగే గణతంత్ర దినం రోజే దేశ రాజధానిలో రైతులు సమాంతరంగా ట్రాక్టర్లతో పరేడ్ నిర్వహించడం, అడుగడుగున నిర్మించిన భద్రతా వలయాల్ని ఛేదించుకొని లాఠీలను, బాష్పవాయు గోళాలు, ప్రయోగాలను కూడా ఎదుర్కొంటూ ముందుకు రావడం అనేది సాధారణ విషయం కాదు. రైతుల్లో సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించాయని, త్రివర్ణ పతాకానికి పోటీగా మరేవో జెండలను ఎగురవేశారని తెలుసుకోవడానికి పెద్దగా తెలివి అక్కర్లేదు. చాలామంది రైతు జెండా ఎగిరిందని ఊగిపోతూ వార్తలు రాశారు. నిజ నిజాలు తెలియని వారు తమ పత్రికల్లో ఇలా వార్తలు రాయడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప మరొకటి కాదు. రైతుల ఆందోళనలో సంఘ వ్యతిరేక శక్తులు ఎందుకు ప్రవేశించారన్న విషయం చర్చించాల్సి ఉంది. ఉద్యమం అరాచక రూపం నిజంగా తీసుకున్నట్లయితే అది దేశంలో రాజకీయ శక్తుల వైఫల్యమని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గత 2 నెలలుగా రైతులు సాగిస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్ వామపక్షాల నుంచి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ వరకు రాజకీయ మద్దతు ప్రకటించినప్పటికీ ప్రత్యక్షంగా ఈ రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి సారథ్యం వహించలేదు. సరికదా, సమస్యలను సానుకూలంగా చర్చించిన దాఖలాలు లేవు. ఎందుకంటే వారికి కూడా సమస్యపై అవగాహన లేదని చెప్పాలి. నిజానికి ఏ రాజకీయ పార్టీకి రైతులకు సారథ్యం వహించగలిగిన సామర్థ్యం కానీ విశ్వసనీయత కానీ లేవు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించే నైతిక స్థైర్యం కానీ, కనీసం దాన్ని ఉపయోగించుకోగలిగిన రాజకీయ శక్తియుక్తులు కానీ లేవు. గత 6.5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు స్వయంకృత అపరాధాల వల్ల కుంచుకపోతుంది. సరైన నాయకుడు లేకుండా ప్రజల్లో ఆదరణ కూడా కోల్పోయింది. కాంగ్రెస్ ముక్త భారత్ అన్న మోదీ నినాదాన్ని దానికదే అమలు చేసుకుంటుంది. రాహుల్కు విషయ పరిజ్ఞానం లేదని ప్రజలు కూడా గ్రహించారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవని,
సొంత పార్టీకి చెందిన దివంగత శీలా దీక్షిత్ అనేక మార్లు కుండబద్దలు కొట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు రాజకీయ నాయకత్వం లేకుండా బలమైన బారికేడ్లను సైతం కుప్పకూల్చడం, పోలీసు వాహనాలపై దాడులు చేయడం, రాళ్లు రువ్వడం, లాఠీలు ప్రయోగించడం, కత్తులు తిప్పడం, సొంత జెండాలను ఎగురవేయడంతో బీభత్సం సృష్టించగలిగారంటే ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. దానికి ఏదో ఒక కారణం లేకుండా అలా చేయరు. ఇదంతా అదృశ్య శక్తుల ప్రమేయంతో జరిగిందన్న విషయం తేలిపోయింది. అందుకే దాదాపు 2 నెలలుగా వారు శాంతియుతంగా అంటూ సాగించిన ఆందోళన అంతా బూటకమని తేలింది. ఇలాంటి ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయాలి. విదేశీ శక్తులను ఊతమిచ్చిన రైతు సంఘాలను దేశద్రోహులుగానే గుర్తించాలి. వారికి తగిన శిక్ష వేయాలి. భారత గణతంత్ర దినోత్సవాన్ని అపహాస్యం చేసిన శక్తులను ఏర్పారేయాలి. ఈ దేశంలో వారికి స్థానం లేకుండా చేయాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.